मॉर्निंग दिस इज युवर गोपी मामा वेलकम टू फन साइंस मैजिक गेम्स एंड पजल्स एपिसोड 14 मरी 13th एपिसोड लो मीकु इच्चिन पजल इदे कदा 1 2 3 4 5 व्हाट्स नेक्स्ट मीरु गेस चेसारा चाला सिंपल आंसर चूडंडि ఒకసారి 1 2 3 4 5 అండ్ ద ఆన్సర్ ఇస్ ఆర్ ఆర్ ఎలా అవుతుంది ఇవి కార్లో గేర్లు అమ్మా గేర్ రాడ్ మీద సింబల్ ఉండని చూసారు ఎప్పుడైనా ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ ఫిఫ్త్ గేర్ అండ్ ద రివర్స్ గేర్ సో ఆర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు సైన్స్ ట్రిక్ మరొకసారి మరి ఇప్పటికి కూడా రూరల్ ఏరియాలో అమాయక ప్రజల్ని మోసం చేసేటువంటి ఈ దొంగ మంత్రగాళ్ళు చేసే ట్రిక్ ఒకసారి చూద్దాము వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటికి వచ్చేసి మీ ఇంట్లో గాలి ఉంది ఆ గాలిని బంధించేస్తామంటారు వాళ్ళు ఒక బెలూన్ తీసుకుంటారు ఇట్లాంటి బెలూన్ ఒకటి తీసుకుంటారు వాళ్ళ దగ్గర ఏదో ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది మనల్ని నమ్మించడానికి ఇందులో ఉన్నది వాటరే ప్యూర్ వాటర్ చూడండి వాటరే ఈ వాటర్ని ఏం చేస్తారంటే ఒక బెలూన్లో పోస్తారు బెలూన్లో పోసేసి బంధించేస్తున్నా అని చెప్పేసి రా 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 అంటారు ఇది వచ్చేసింది అంటారు దీన్ని తీసుకెళ్ళి అమావాస్య రోజు అర్ధరాత్రి రోజు ప్రత్యేకమైన పూజ చేసి దాన్ని భూస్థాపితం చేయాలి లేదా మళ్ళీ వచ్చేస్తుంది అంటారు ఆ విధంగా మనల్ని మోసం చేసి నమ్మించి ఒక 10,000 20,000 పట్టుకెళ్ళిపోతారు ఇప్పుడు ఇది వాటరే కానీ నేను ఆ బెలూన్ ఎలా పెద్దదయ్యేలా చేశాను బెలూన్ ఏం వేశాను అది మీరు గెస్ చేయాలి ఓకేనా నెక్స్ట్ ట్రిక్ మ్యాజిక్ ట్రిక్ ఇదో చూడండి ఒక బ్యాగ్ మరి బ్యాగ్లో బ్యూటిఫుల్ 3 రింగ్స్ ఉన్నాయి 1 2 3 ఆ రింగ్స్ ఉన్నటువంటి బ్యాగ్ ఇది ఇంకా ఎంప్టీ బ్యాగ్ చూడండి దిస్ ఈజ్ ఎంప్టీ బ్యాగ్ ఈ 3 రింగ్స్ కూడా మనం ఏం చేస్తాము మనము బై బర్త్ పుట్టుకతోటే మనకి ఎవరికి ఏ ఎబిలిటీస్ కానీ ఏమేమి ఉండవు అని చెప్పుకున్నాము మనం అంతా కూడా ఎక్వైర్ చేస్తాం ఫ్యామిలీ నుంచి ఫ్రెండ్స్ నుంచి స్కూల్ నుంచి సొసైటీ నుంచి మీడియా నుంచి అనేక రకాలు మనం ఎక్వైర్ చేస్తాం ఇప్పుడు చూడండి వీళ్ళు ఒక వైట్ కలర్లో ఉన్నారు మనకి అందులో మనం రకరకాల డెవలప్మెంట్స్ మనలో జరుగుతూ ఉంటాయి ఆ రకరకాల డెవలప్మెంట్స్లో ఈ బ్లూ కలర్ ఏమో ఫిజికల్ డెవలప్మెంట్ అనుకుందాం ఓకే ఈ యెల్లో కలర్ ఏమో మెంటల్ డెవలప్మెంట్ అనుకుందాం ఈ రెడ్ కలర్ ఏమో ఎమోషనల్ డెవలప్మెంట్ అనుకుందాం ఓకే మరి ఈ 3 రకాల డెవలప్మెంట్స్ మనలో ఎలా జరుగుతున్నాయో ఒకసారి చూద్దాం ముందు ఇక్కడ వైట్ రింగ్ ఇన్సర్ట్ చేస్తున్నాను ఫస్ట్ మనకి ఫిజికల్ డెవలప్మెంట్ కదా ఒక్కసారి చూడండి ఒకసారి నేను ఈ బ్లూ రిబ్బన్ ఇంకా ఇన్సర్ట్ చేశాను వావ్ మనకి ఫిజికల్ డెవలప్మెంట్ రెండవది ఏంటి ఏం చెప్పుకున్నాం మనం రెండవది కూడా ఇన్సర్ట్ చేస్తున్నాను ఇక్కడ రెండవది మానసిక అభివృద్ధి మెంటల్ డెవలప్మెంట్ అని చెప్పాను సో చూడండి ఇక్కడ మానసిక అభివృద్ధి అంటే వావ్ ఎల్లో కలర్ మెంటల్ డెవలప్మెంట్ కూడా సాధ్యమైంది ఇంకా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో దట్ ఈజ్ ఎమోషనల్ చూడండి ఇక్కడ ఎమోషనల్ డెవలప్మెంట్ అంటే వావ్ ఎమోషనల్ డెవలప్మెంట్గా వచ్చేసింది సో ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్ మనకి ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వ నిర్మాణంలో ఈ 3 రకాల డెవలప్మెంట్స్లో ఏది ముఖ్యం ఏమిటి ఫిజికల్ డెవలప్మెంట్ ముఖ్యమా మెంటల్ డెవలప్మెంట్ ముఖ్యమా ఎమోషనల్ డెవలప్మెంట్ ముఖ్యమా చూద్దామా ఈ 3 ఇన్సర్ట్ చేసేస్తాను ఈసారి ఈ 3 కూడా ఇన్సర్ట్ చేసేస్తున్నాను చూడండి ఒకసారి 3 రింగ్స్ని కూడా ఇన్సర్ట్ చేశాను ఇప్పుడు 3 రిబ్బన్స్ని కూడా ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను 3 రిబ్బన్స్ని ఇందులో ఇన్సర్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం రైట్ అయ్యో 3 వచ్చినాయండి 3 రింగ్లు 3 ఇంతకీ ఏది ఇంపార్టెంట్ మనకి మనం ఫిజికల్గా ఫిట్నెస్ ఫిట్గా ఉండాలి మెంటల్గా షార్ప్గా ఉండాలి ఎమోషనల్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి సో మై డియర్ ఫ్రెండ్స్ ఎస్ 3 కావాలన్నమాట సో అట్లాంటి
ఆల్రౌండ్ డెవలప్మెంట్లో భాగంగా ఈ మూడు రకాల డెవలప్మెంట్స్ మీరు పొందుతారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. ఓకే, ఈరోజు పజిల్ ఇక్కడ చూడండి, చాలా సింపుల్. కెన్ యూ ఫైండ్ ద మిస్టేక్? కెన్ యూ ఫైండ్ ద మిస్టేక్? 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. కెన్ యూ ఫైండ్ ద మిస్టేక్? జాగ్రత్తగా పరిశీలించండి, యు కెన్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద కొటేషన్. చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్. ద డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ ఆప్టిమిస్ట్ అండ్ పెసిమిస్ట్. ఎన్ ఆప్టిమిస్ట్ లవ్స్ టు ఫర్గెట్ అండ్ ఏ పెసిమిస్ట్ ఫర్గెట్స్ టు లవ్. అంటే ఏమిటి? ఆశావాది మర్చిపోవడానికి నవ్వుతూ ఉంటాడు, నిరాశావాది నవ్వడం మర్చిపోతుంటాడు. సో మీరు ఆశావాదులుగా ఉంటున్నారా, నిరాశావాదులుగా ఉంటున్నారా? ఆప్టిమిస్టా పెసిమిస్టా మీరు? సో ఎప్పుడు కూడా ఆశావాదిగా ఉండండి. బీ పాజిటివ్. ఆల్ ది బెస్ట్, మీ గోపి మామ.